ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలోని ఒకటవ పాఠం మన జెండా పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు వ్యతిరేక పదాలు వచనాలు ఖాళీలు ప్రశ్న జవాబులను నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది మన జెండా గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య ముందుగా మొదటి బిట్టు అర్ధాలు ఒకటి సహనం ఓపిక రెండు శౌర్యం బలం మూడు నమామి నమస్కారం నాలుగు పతాకం జెండా ఐదు స్మరామి స్మరిస్తున్నాను ఆరు ధరాతలం భూమి మీద ఏడు పరాయిపాలన ఇతర దేశీయుల పరిపాలన ఎనిమిది అంతమునర్చి పోగొట్టి తొమ్మిది విముక్తం విడువబడినది పది ఖగము పక్షి పదకొండు అంబరం ఆకాశము పన్నెండు ఎగిసిన ఎగిరిన పదమూడు సమరం యుద్ధం పద్నాలుగు స్వాతంత్ర్యం స్వేచ్ఛ పదిహేను గర్జించిన గట్టిగా అరచిన లేదా ఉరిమిన పదహారు పర్జన్యం మేఘం పదిహేడు రావము శబ్దం పద్దెనిమిది ముష్కరులు దొంగలు పంతొమ్మిది మత్తగజాలు మధించిన ఏనుగులు ఇరవై సమరావణి యుద్ధభూమి రెండవ బిట్టు వ్యతిరేక పదాలు ఒకటి శాంతి అశాంతి రెండు సహాయం అసహాయం మూడు సత్యం అసత్యం నాలుగు అపవిత్రం పవిత్రం ఐదు వెలుగు చీకటి ఆరు పరాయి పాలన సొంత పాలన మూడవ బిట్టు వచనాలు ఒకటి దీపము దీపాలు రెండు మేఘం మేఘాలు మూడు ఆయుధం ఆయుధాలు నాలుగు సహోదరుడు సహోదరులు ఐదు పతాకం పతాకాలు ఆరు ముష్కరుడు ముష్కరులు ఏడు మత్తగజం మత్తగజాలు నాలుగవ బిట్టు ఖాళీలు పూరించండి ఒకటి పవిత్రమైన భారత భూమిపై డ్యాష్ పాలనను అంతం చేశావు పరాయి రెండు సాధన డ్యాష్లో ముందు నడిచిన ప్రతాపమా సమరం మూడు డ్యాష్ బ్రిటీషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా ముష్కర నాలుగు స్వాతంత్ర్యం మా డ్యాష్ గర్జించిన పర్జన్య రావమా హక్కని ఐదు స్మరామి డాష్ కేతనమా త్రివర్ణ ఐదవ బిట్టు ఆలోచించి సొంత మాటల్లో రాయడం ఒకటవ ప్రశ్న మన జెండా పరాయి పాలనపై ఏ విధంగా ప్రభావాన్ని చూపింది జవాబు మన జెండా పరాయి పాలనను పంజరం నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ పరాయి పాలనను అంతం చేసింది రెండవ ప్రశ్న మన జెండా స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రను పోషించింది జవాబు మన జెండా స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన మేఘంలా స్వాతంత్ర్య పోరాటంలో ముందు నడిచింది మూడవ ప్రశ్న మన జెండా దేనికి ప్రతిరూపం జవాబు మన జెండా శాంతి సహనం సత్యాలకు ప్రతిరూపం నాలుగవ ప్రశ్న మనం మన జెండాకు ఎందుకు వందనం చేయాలి జవాబు మన జెండా శాంతికి సహనానికి సత్యానికి పరాక్రమానికి దీపం లాంటిది పరాయి పాలన నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరినది మదించిన ఏనుగువలే ఉన్న బ్రిటీషు దుష్టులను భయపెట్టిన అంకుశం లాంటిది యుద్ధభూమిలో పోరాడిన భారతీయులకు అండగా నిలిచిన ఆయుధం లాంటిది ఐదవ ప్రశ్న మన జెండా గొప్పదనం ఏమిటి జవాబు మన జెండా శాంతికి సహనానికి సత్యానికి ప్రతిరూపం లాంటిది మూడు రంగులు కలిగినది మన జెండా స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన మేఘం లాంటిది మన జెండా యుద్ధభూమిలో పోరాడిన వీరులకు ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన ఆయుధంలా పనిచేస్తుంది